అనకాపల్లి జిల్లా ఏటిగైరంపేటలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటిగైరంపేట నుండి మోకసకొత్తపట్నం వరకు వెళ్లే రూట్లో డ్రైనేజీ అద్వానంగా ఉందని గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నామని వాపోతున్నారు. దీనిపై తక్షణమే ఎమ్మెల్యే గణేష్ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అందరూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. రోజూ డెంగ్యూ మలేరియా వంటి రోగాలు వస్తాయని గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. ఈ డ్రైనేజ్ వల్ల రహదారిపై వెళ్లే వాహనాలు కూడా నిలిచిపోతున్నాయి. దీనిపై తక్షణ స్పందించాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించారు. దీనిపై తక్షణమే స్పందిస్తామని ఎమ్మెల్యే గణేష్ గ్రామస్తులకు వివరించారు. నువ్వు తప్పుకోరా బాబు, మీరు అలాగే వెళ్ళాలా? వచ్చే సార్ సరిచ్చే అసలమ్మ వర్షం వచ్చినప్పుడు ఇలా రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఈ కాలువల్లో నీరు వల్ల దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దోమలకి ఇలాగ జ్వరాలు ఇలాగ వస్తున్నాయి. మరి దాని గురించి ఏదన్నా చెప్తే బాగుంటుంది. కన్నా పిల్లల కన్నా వర్షం అయినది, వర్షం పడ్డదంటే ఇంక అటే రిటైర్ కాదు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వర్షం నీరు కూడా ఎటు వెళ్ళిపోయే అవకాశం లేదు. కాలువలో కూడా ఏమీ లోతుగా లేవు, ఎటు వెళ్ళి పద్ధతి లేదు. నా పేరు స్వామి. ఏటిగైరంపేట నుంచి కొత్తపట్నంకి వెళ్ళి దారిలో డ్రైనేజ్ కాలువ నిండిపోవడం వల్ల వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. దీనివల్ల స్కూల్కి వెళ్ళే వాళ్ళు అవనే, రహదారులు వాహనదారులు అవనే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఆల్రెడీ అధికారులకి ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఎవరూ స్పందించలేదు. ఈరోజు ఎమ్మెల్యే గారికి మేము లెటర్ కూడా అందజేసాము. అంటే దీని మీద మాకు తక్షణ పరిష్కారం కావాలని కోరుతున్నాం.